నెల్లూరు జిల్లా సంగం జెడ్పీ హైస్కూల్ కి చెందిన కేతన్, లోకేష్, జగదీష్ అనే 10వ తరగతి విద్యార్థులు అథ్లెటిక్స్ పోటీలలో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని వారు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బుజ్జయ్య వారిని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ఎంపిక అవ్వాలని ఆకాంక్షించారు. వారికి శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన పీడి అంజయ్యను ప్రత్యేకంగా అభినందించారు. ఈ 24-25 విద్యా సంవత్సరం సంబంధించి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సంబంధించి కూడా క్రీడా పోటీలు అద్భుతంగా జరిగాయి. సంగం మండలంకు సంబంధించి 17, 18, 19 తారీఖుల్లో మన సంగం మండలం సంబంధించినటువంటి 9 ఉన్నత పాఠశాల విద్యార్థులు వివిధ ఈవెంట్స్, అథ్లెటిక్స్ కానీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ, ఇవన్నీ నిర్వహించడం జరిగింది. ఇందులో మన పీడీలు అందరూ కూడా సంయుక్తంగా ఒక టీమ్గా ఏర్పడి ఈ యొక్క ఈవెంట్స్ అనేది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయిలో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. అందులో మన జీబీకేఆర్ జిల్లా పరిషత్ హై స్కూల్ సంఘం నుంచి 28 మంది విద్యార్థులు వివిధ అథ్లెటిక్స్ కానీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ, వీటన్నిటి ప్రతిభ కనిపించడం జరిగింది. అలాగే ఈ మండల స్థాయిలో గెలుపొందినటువంటి విద్యార్థులందరూ కూడా ఇదే నెలలోనే 23, 24, 25 తారీఖుల్లో ఆత్మకూరు నియోజకవర్గానికి అర్హులు. అక్కడ మన విద్యార్థులు రోజువారీగా అథ్లెటిక్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కూడా 22 మంది విద్యార్థులు వివిధ ఈవెంట్లో పాల్గొని తమ ప్రతిభను కనిపించడం జరిగింది. అలాగే జిల్లా స్థాయికి ఈ విధంగా మన జిల్లా నియోజకవర్గ స్థాయిలో విజేతలైనటువంటి క్రీడాకారులు, విద్యార్థుల క్రీడాకారులు అందరూ కూడా ఈ నెల 27-28 తేదీల్లో జిల్లా స్థాయిలో అథ్లెటిక్స్ సంబంధించిన ఈవెంట్స్, పోటీలు నిర్వహించడం ఏజీ స్టేడియంలో జరిగింది. అక్కడికి మన జిల్లా మన స్కూల్ నుండి కూడా ఎక్కువ మంది విద్యార్థులు, విజేతలు జిల్లా స్థాయికి పోటీ పడడం జరిగింది. అందులో 400, 600 U14 సంబంధించి 400, 600లో సెకండ్ ప్లేస్ బి కేతన్, అట్లాగే 600 మీటర్స్ U14 ఫస్ట్ ప్లేస్ స్టేట్కి బి కేతన్ను విజేతగా ఎంపిక కావడము చాలా అభినందనీయం. అలాగే హై జంప్లో కూడా ఈ అబ్బాయి బీకేతన్ అబ్బాయి ఫస్ట్ రావడం, U14 ఫస్ట్ రావడం జరిగింది. అలాగే పైకే మారథాన్లో కూడా మరి లోకేష్ అనేటువంటి విద్యార్థి, అలాగే మరొక జగదీష్ అనేటువంటి విద్యార్థి కూడా U17 వీరు స్టేట్ లెవెల్కి 5KM మారథాన్లో ఎంపిక కావడం జరిగింది. ఇది ఒక రకం చెప్పాలంటే సంగం ఉన్నత పాఠశాల విద్యార్థుల విజయ దుందుబిగా చెప్పుకోవచ్చు. క్రీడల్లో బాగా సగ్గా రాణిస్తున్నారు. వీరికి అందరికి కూడా మన పాఠశాల తరఫున క్రీడాభివందనాలు తెలియజేస్తూ వీరందరూ కూడా రాష్ట్రస్థాయిలో పాల్గొనేటువంటి, వీరికి కూడా రాష్ట్రస్థాయి ఎంపిక కాబడినటువంటి విద్యార్థులు రాష్ట్రస్థాయిలో కూడా మంచి ప్రతిభ కనపరిచి నేషనల్ కూడా ఎంపిక కావాలని ఆకాంక్షిస్తున్నాను. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023 ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.